మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటావు. ఓ మూడు ముక్కల ముఖ్యమంత్రి, నేను మూడు సార్లు విడాకులిచ్చి బళింగ చేసుకున్నా మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఆ కాయ రాజా కాయ బ్యాచ్ ఉంటుంది, ఆటిన్ రాజాలు డైమండ్ రాణీలు ఉంటారు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి డంకా పలాసు సలహాదారు. ఇలాంటి సన్నాసి చేత కానీ మూడు ముక్కల ప్రభుత్వం వారి ప్రతినిధులు నన్ను అంటా ఉంటే నేను అన్నీ తెగించినరా బాబు. నా దేశం నా సమాజం అనుకున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. మీరు నేను చాలా సున్నితమైన వ్యక్తి అనుకుంటున్నాను, నేను సున్నితం కనిపించచ్చేమో సన్నగా పల్చగా నాకు తెలియదు, నాకు అస్సలు అలాంటి భయాలు లేవు. నాకు చాలా చిన్న వయసులో తీవ్రవాద ఉద్యమాల వైపు వెళ్తేనే న్యాయం జరుగుద్ది అని చెప్పి దాని మీద మదనం చేసి వెళ్లకుండా ఆగిపోయిన వాడిని. నా తెగింపు అప్పుడు ఎలా ఉంది, ఇప్పటికి అదే ఉంది, మర్చిపోకండి. ఎందుకంటే నాకు అన్యాయం జరిగితే చిరాకు. నాకు చిన్నప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే సైకిల్ తీసుకెళ్తుంటే లైట్ లేదని చెప్పి నన్ను వన్ వేలు ఆపేసి మిగతా వాళ్ళందరినీ పంపించేశారు. నువ్వు నన్ను పట్టుకుంటావు, వాడిని ఆపేసావంటే నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి, రంగనాయకులపేట పోలీస్ స్టేషన్ నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్లో. నేను ఆరోజు చూశాను, 10:30 వరకు ఉన్నాను ఇంట్లో ఆ పోలీస్ స్టేషన్లో. ఆ రోజు నుంచి నేను సమాజాన్ని చూడటం చూశాను. సగటు మనిషికి ఎలాంటి చిరాకులు ఉన్నాయి, నాకు ఎలాంటి చిరాకులే ఉన్నాయి. అందరూ కాంప్రమైజ్ అయ్యి బతికిపోతారు, నేను కాంప్రమైజ్ బతకల. డబ్బు నాకేం ఆనందం ఇవ్వలే. వీడు మాట్లాడితే నన్ను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటారు, మళ్ళీ ఇంకోసారి ఇట్లా. రే, మీరు నేను చెప్పాను కదరా మీకు, మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతాను. మీరు ఇలాంటి మాటలు మాట చెప్పు తీసి కొడతానని చెప్పాను కదా, ఇంకోసారి చెప్తున్నా. రణస్థలం నుంచి బొబ్బిలి రాజులు విజయనగరం రాజులు కొట్టుకున్న స్థలం రా బాబు, రణస్ఫూర్తి ఉన్న నేల ఇది. ఆ సన్నాసులకి చెప్తున్నా, నా ఎదురుగా వచ్చి నా చేతికి అందుబాటులో వచ్చి నువ్వు ప్యాకేజ్ అను, నేనేం చేస్తాను చెప్తాను. మా జన సైనికుడు చెప్పు తీసుకొని కొడతాను సార్ నేను, మా వీర మహిళ చెప్పు తీసుకొని కొడతాను నేను. ఆలోచించను, గుర్తుపెట్టుకో. నాకు ఈ పోలీస్ కేసులు జైళ్ళు నాకేం పని చేయవు. నాకు కాదురా, మీరే వీళ్ళందరూ అనుకుంటారు ఈ సంబరాల రాంబాబు ఉంటాడు అక్కడ. ఏమయ్యా సంబరాల రాంబాబు, చాలా తెలివిగా ముదరగా మొత్తం సర్వస్వం తెలిసిపోయినట్టుగా ముదురు ముఖం వేసుకొని పవన్ కళ్యాణ్ గారు అంటాడు. ఏంటి మాట ఈ పిచ్చి కోతలు ఆపేసి పని చూడండి. మీరు నేను చెప్పాను కదా, నేను యుద్ధం చేస్తానంటే యుద్ధం చేస్తాను, నేను సరదాగా చేయను. నేను మాటలు చెప్పను. ఈరోజు నుంచి వైసీపీ గుండాలు చెప్తున్నా, నేను రెడీనా బాబు మీకోసం. మీరు రండి, నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికే ఉన్నా. నేను బతికున్నంత వరకు నేను మీతో యుద్ధం చేస్తాను రా, గుర్తుపెట్టుకోండి. నేను పారిపోండి, మీరు గుర్తుపెట్టుకోండి. నన్ను ప్రతి ఒక్కడు మాట్లాడుతూ ఉంటే నేను మర్చిపోను, మా వాళ్ళు మర్చిపోను. నేను మీరు సభా నేను సంస్కారవంతంగా మాట్లాడితే నేను చెప్పా, నా అంత సంస్కారవంతుడు ఉండడు. మీరు ఇలాంటి యథవేషాలు వస్తే నేను మీలాంటి యథవల్ని ఎలా నాకు అడ్డుకట్టేయాలని బాగా తెలిసింది. మీ అందరికీ జీవితాన్ని అనుభవించాలనుంది, మీకు ఇంకా ఏదో జీవితాన్ని జుర్రేయాలనుంది, నాకు లేవురా బాబా కోరికలు.
చిన్న మట్టి మట్టి పాత్రలు అన్నం పెడితే తింటా, అన్నం లేకపోతే పస్తులు ఉంటా, సినిమాలు పోతే మూసుకు కూర్చుంటా, విజయాలు వస్తే ఉప్పొంగిపోయి అపజయాలు వస్తే కుంగిపోయే వ్యక్తిని కాదురా బాబు. నేను నా నేల కోసం వచ్చాను నేను. అలాగే ఏదైనా మాట్లాడితే కాపులు నమ్మకూడదు కాపులు నమ్మకూడదు అంటారు. నేను కుల నాయకుని కాదురా, సన్నాసులారా, అది అర్థం చేసుకోండి. నేను ఒక కులం కోసం రాలేదురా బాబు, ఒక కులం కోసం నేను వచ్చిన వ్యక్తిని కాదు. ఒక కులం బాగుండాలి అంటే నేను కుల నాయకుని అవుతాను కదా. నా ఆంధ్రప్రదేశ్, నా దేశం బాగుండాలి, నా తెలంగాణ బాగుండాలి, తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్నాను తప్ప నా కాపు కులం బాగుండాలని నేను కోరుకోలేదు. దాంట్లో అందరూ బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలని కోరుకున్నాను సన్నాసులారా. నేను ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడాను తప్ప ఎప్పుడన్నా ఒక్కసారన్నా సరే కుల ప్రయోజనాల గురించి నేను మాట్లాడాను. డెమోక్రసీ అంటేనే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ద బెస్ట్ ప్రాసెస్. అలాగే నేను కులాల ఐక్యత అన్నానంటే ఒక కులాన్ని పెంచడానికి నేను లేను ఇక్కడ. నా కులంతో సహా నేను చెప్పాను ఇందాక, మనల్ని అనుమతి తీసుకొని నీ కులంలో పట్ల, కానీ నేను నా కులంకే ఉంటానా లేదా నేను అందరికీ ఉంటానా అనేది నా విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు, మీ ఒక్క కులానికి చేసుకున్నారు, అన్ని పదవుల్లో ఒక కులంతో నింపేశారు, అది సబబా? తిట్టడానికి తిమ్మడానికి కాదు, అది సరైందా? ఒక్క కులంతో నింపేసుకుంటారా మీరు, సరైందేనా? నేను ఒక్క కులం కోసం రాలేదు. నేను ఒకవేళ నా కులం నా పక్కన నిలబడిపోతే నాకు ఓకే, నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప కులాల మధ్యలో చిచ్చు పెట్టి గెలవడానికి నేను సిద్ధంగా లేను. నాకు ఓకే, ఇప్పుడు మీకు ఏమున్నాయి, పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా, సాయంత్రం సారా కింద పట్టుకుపోతా, అలాంటి ప్రభుత్వం కావాలా మనకి? మీరు నవరత్నాలు అన్నాడు పెద్ద మనిషి, మూడు ముక్కలు ముఖ్యమంత్రి అంటే గ్యాంబ్లింగ్ పిచ్చ అంట, నాకు ఈ మధ్యన తెలిసింది ఆయన గురించి. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళ గురించే నేను మాట్లాడాలంటే నేను ఎప్పుడు నన్ను విమర్శిస్తే బాధపడతాను, ఎవరు విమర్శిస్తే బాధపడతానంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు, ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తులు, ఒక నేతాజీ లాంటి భావోద్వేగం నిజాయితీ ఉన్న వ్యక్తులు, పోరాటపటి ఉన్న వ్యక్తులు, నువ్వు దాన్ని తప్పకుండా నేను భరిస్తా. జైలుకెళ్ళి ఖైదీ నెంబర్ 6093 కూడా నా గురించి మాట్లాడితేట్లా, నేను పోలీసు అనేది చచ్చిపోతాను అబ్బా. ఖైదీ నెంబర్ 6093 గల కొట్టాలంటే నాకు నిజంగా నవ్వలేదు, ఇబ్బంది. డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, మీరు శాల్యూట్ కొడుతుంది ఖైదీ నెంబర్ 6093 కండి, ముఖ్యమంత్రి కాదు. అలాగే నా మీద మీరు ఇంటెలిజెన్స్ పెట్టకండి, డబ్బులు వేస్ట్ మీకు. నేను చెప్తాను కదా నీకేం కావాలో చెప్పు, నేను మీ గురించి ఏమనుకున్నాను నన్ను అడుగు సభలో, నేను చెప్తాను మీ గురించి. అలాగే మీ ఇంటెలిజెన్స్ ఐజీ గారికి కూడా నేను వ్యక్తిగతంగా బాగా తెలుసు, మీ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఐజీ గారికి నేను వ్యక్తిగతంగా బాగా తెలుసు. ఆయన అడగండి, ఆయన్ని నా గురించి అడిగితే సజ్జల పెద్ద మనిషి సజ్జల్ గారు లాంటివి మీరు అడగండి, ఆయన గురించి నా గురించి చెప్తారు. ఆయన నేను అన్నిటికీ తెగించిన వాడిని గుర్తుపెట్టుకోండి. మీరేదో నన్ను ఇలా అంటే భయపడిపోయి నేను ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తీసేస్తాను,
వలసలు ఆపుతాం, అభివృద్ధి చేస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, పరిశ్రమలు వచ్చేలా చేస్తాం, మత్స్యకార్మికులకి గుజరాత్, చెన్నై, మిగతా రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉంచుతాం, జట్టీలు నిర్మిస్తాం, వెళ్ళి పాకిస్తాన్ జైలులో మగ్గకుండా అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చూస్తాం. నా నేలు ఇది, నా కమిట్మెంట్ ఇది. నేను ఒక తరాన్ని మేల్కొల్పుతున్నాను. మీకోసం నేను తిట్లు తింటా ఉన్నాను. నేను తిట్లు తినాల్సిన అవసరం లేదు నాకు, మీకోసం తింటున్నాను. మీ భవిష్యత్తు కోసం తింటున్నాను, నేను మీ బిడ్డల కోసం తిట్లు తింటున్నాను. నేను ఇంత ట్యాక్సులు కట్టి కూడా ఈ ఎదవల్ని నేను డబ్బులు తీసుకున్నాను మాట్లాడితే ఈసారి మీరు చెప్పులతో కొట్టండి. ఉత్తరాంధ్ర సగటు జీవన ప్రమాణం ఉత్తరాంధ్రలో అన్ని చోట్ల మిగతా జిల్లాల్లో 68 సంవత్సరాలు సగటు ఆయువు ప్రమాణం అయితే ఉత్తరాంధ్రలో 60 సంవత్సరాలు. రక్తలేమి, రక్తహీనత ఉన్నది ఇక్కడ 95 మంది. మిగతా జిల్లాల్లో 60 రక్తహీనతతో బాధపడుతుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో 95 మంది బాధపడతారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో మంచినీటి కాలుష్యం కానీ పరిశ్రమల కాలుష్యం కానీ వీటి గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. మీరు కనుక జనసేనకి మీరు నన్ను నమ్మాలి. మీరు మీ తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి. నాకు అధికారం కంటే కూడా మీ జీవితాలు బాగుండాలని నిలబడేవాడిని నేను. ఏ అధికారం ఉందని చెప్పి నేను ఉద్దానం కోసం పాటుపడ్డాం, ఏ అధికారం మీద ఉందని చెప్పి డాక్టర్ జో అని హార్వర్డ్ నుంచి బోస్టన్ నుంచి తీసుకొచ్చాం. మనసు ఉంటే మార్గాలు ఎత్తుకుతాం మనం. ఇది 396 కిలోమీటర్లు తీర ప్రాంతం అనే నేల. ఇది 3 జిల్లాలు కలిపి ఎన్ని జట్టీలు నిర్మించవచ్చు, ఎందుకు ఎవరు చెయ్యరు, దీని మీద మీరు ఆలోచించాలి. ఇందాక మాట్లాడిన వాళ్ళల్లో పదిహేడేళ్ల ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఇదే రణస్థలంలో చంపేశారు. మువ్వల నగేష్ అని 2021 జనవరి 27న అనుమానాస్పద రీతిలో చనిపోయాడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. చనిపోయి 1 సంవత్సరం అవుతున్న ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాల. రాజీ బేరం కోసం అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు తిరిగి ఏం మాట్లాడుతానంటే వాడు తల్లి ఒప్పుకోలేదు. 7 లక్షలు కాదే, నా బిడ్డ ఎందుకు చనిపోయాడు చెప్పండి, ఆ దోషులు శిక్ష పడలే చేయనంటే ఈ రోజుకి ఆ దోషికి ఎవడు చంపాడు శిక్ష పడలా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. 3 సంవత్సరాలు అయినా వాళ్ళ ఊరు నువ్వులు రేవు. ఆ తల్లికి నేను మాటిస్తున్నాను ఈ రోజున, ఆ దోషులకి శిక్ష పడేలా మేము చేస్తాం. మీరు మా ప్రభుత్వాన్ని తీసుకురండి. ఆ సగటు మంత్రి, ఆ మంత్రి వైసీపీ మంత్రి అన్నాడంటే ఇందాక ఆవిడ చెప్తా ఉంది, ఆయన బిడ్డ చనిపోయాడంటే ఏంటమ్మా రోజు వస్తావు నేను బాకీ ఉన్నాను మీకు, నేను వెటకర బిడ్డ చనిపోయి ఏడుస్తూ ఉంటే వెటకర ఓ 3 బస్తాలు బియ్యం ఇస్తాను పట్టుకలు, అదే కాంప్రమైజ్. బిడ్డ చనిపోయిన దానికి న్యాయం అడిగితే వాళ్ళు అడిగింది ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే వెటకారంగా ఓ 3 బస్తాలు బియ్యం ఇస్తాను పో,
ఇది కడుపు మండ విషయం కదా. ఏం చేయాలి వాళ్ళని? ఇంకోసారి మీరు గెలిపిస్తారా ఇలాంటి వాళ్ళని? సరైన రాజు లేకపోతే సగం రాజ్యం పోద్దంట, సగం రాజ్యం నాశనం అవుద్దంట. సలహాలు ఇచ్చేవాడు సజ్జలైతే సంపూర్తిగా నాశనం అయిపోతుంది. నిన్న వస్తూ ఉంటే కూడా ఏదో నా గురించి ఏదో మా అవి ఇవి కోట్లు అవి వేశారు ఇవి వేశారంటే ఆ చచ్చు తెలివితేటలు సలహాదారుడు సజ్జలకే ఉన్నాయి. అలాంటి సలహా వీళ్ళు ఎంతసేపు మేవే బాగుండాలి, వీళ్ళు ప్రజాస్వామ్యానికి వీళ్ళు కంటకులు, ఒక్క మేమే ఉండాలి, ఒక్కళ్ళే ఉండాలి, కొద్దిమందే ఉండాలి అని ఆలోచన చేసేవాళ్ళు. ప్రజాస్వామ్యం అంటేనే స్వామ్యం అంటేనే సొంతం. ఇది ప్రజల సొంతం, ఒక కులం సొంతం కాదు, ఇది ఒక వైసీపీ సొంతం కాదు, ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి సొంతం కాదు, ఇది అందరి సొంతం. మనం మేల్కోకపోతే, మనం మేల్కోకపోతే మనం ఏమాత్రం మన హక్కుల్ని పరిరక్షించుకోకపోతే, జనసేనకి మీరు అండగా నిలబడకపోతే మీ జీవితాలు ఇలాగే ఉంటాయి, మీకు ఉపాధి అవకాశాలు రావు, ఎంతసేపు మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. నేను మీకోసం చెప్తున్నాను ఈరోజున యువత అందరికీ, స్వామి వివేకానంద సాక్షిగా చెప్తున్నాను, మీకోసం నేను ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాను. గుర్తుపెట్టు, రోజున వైసీపీ నాయకులు మొన్న ఈ మధ్యన చూస్తూ ఉంటే ప్రత్యేక రాష్ట్రం చేస్తాం ఉత్తరాంధ్రని మాకు డిమాండ్ అన్నారు. చేసేయండి అమ్మా అందరూ, ప్రతి నాయకుడు మీ ఊరిని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించేసుకోండి, ఎవడు ఆపడం. ప్రతి జిల్లాని పాతి జిల్లాలో 26 జిల్లాలు ఉన్నాయి కదా, 26 జిల్లాలు 26 రాష్ట్రాలుగా ప్రకటించేసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు పాలించేసుకోండి, మిగతా అందులో ఉండే ప్రజలందరూ మీకు బానిసలుగా బతుకుతారు. మీరు ఈరోజు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్న ప్రత్యేక రాష్ట్రం, మీరందరూ ఎక్కడ పడుకున్నారు? మీరు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మీకు గనులు కావాలంటే మీరందరూ మంత్రులే కదా, అప్పుడు మీరందరూ పార్లమెంట్ సభ్యులే కదా, ఏం పీకుతున్నారు మీరు ఆ రోజున? మీరు విభజన సమయంలో ఏం పీకుతున్నారు అయ్యా? మీరందరూ ఎందుకు అడగల ఆ రోజు? ఎందుకో సమాషాలు కావాలి ఒక్కొక్కళ్ళకి, రా ముక్కలు ముక్కలు చేసేస్తారా రాష్ట్రాన్ని? అంటే మీకు పదవులు లేకపోతే ముక్కలు చేసేయండి రాష్ట్రం, పదవులు లేకపోతే రెండు ముక్కలుగా దేశాన్ని చేసేయండి. అంటే మీరు అందరూ చేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా మేము? అరే దేశ సమగ్రతతో పెరిగిన వాళ్ళం, దేశభక్తితో పెరిగిన వాళ్ళం. మీరు రాష్ట్రాలని దేశాలని ముక్కలు ముక్కలుగా చేస్తారంటే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా కొడతాం, గుర్తుపెట్టుకోండి. ఏం నీకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే సర్క్యూట్ హౌస్లో 2.94 ఎకరాలు, సీతమ్మ దారిలో ఉండే తహసీల్దార్ కార్యాలయంలో ఎకరం, రేపువాని పాలెంలో ఆర్బీ క్వార్టర్స్ని 3 ఎకరాలు, కప్రాడ పాలిటెక్నిక్ కాలేజీలో 23.58 ఎకరాలు, ఐటీఐ కాలేజ్ కప్రాడలో ఉండే ఐటీఐ కాలేజ్ 17.33 ఎకర్స్, గోపాలపట్నంలో రైతు బజార్ ఎకర్లో 3.80 ఎకర్స్, చిన్నగదిలి డైరీ ఫామ్లో 30 ఎకరాలు, పట్టు పరిశ్రమ శాఖ స్థలం 5.78 ఏకర్స్, అలాగే పీడబ్ల్యూడి ఆఫీస్ సంబంధించి ఈ బంగ్లా సంబంధించిన పోలీస్ క్వార్టర్స్ అన్నీ కలిపి 1280.70 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న ఆస్తుల్ని మీరు తాకట్టు పెట్టేస్తే ఆ రోజు మీ ఉత్తరాంధ్ర ప్రేమ ఏమైందయ్య? ధర్మాన ప్రసాద్ గారు 2954 విలువైన కోట్లు విలువైన ఆస్తిని మీరు 25,000 కోట్లు అప్పు తెచ్చి బ్యాంక్ నుంచి ఆ రోజు ఉత్తరాంధ్ర ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తుంటే అప్పుడు ఏమైంది మీ ఉత్తరాంధ్ర ప్రేమ? ఎక్కడున్నారు మీరు ఆ రోజు? ఎక్కడ నిద్రపోతారు మీరు ఆ రోజంతా?
శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది సరిహద్దుల్లో యుద్ధాలు చేస్తారు. వాళ్ళకి ఏదో ప్రభుత్వం స్థలం ఇస్తే ఆ స్థలాల్ని కాజేసిన మహానుభావులు మీరు. మీరు ఆ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడేది మీరు. ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇస్తే ఉత్తరాంధ్ర అప్పడం నమ్మలేరు మీరు. ఉత్తరాంధ్ర అప్పడంలో మింగేరు మీరు. మీరు ఆ మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దేనికి ఫేమస్ అయింది ఈ మధ్యన అంటే అరకు గంజాయికి. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పాపులారిటీ అయింది శీలావతి అని ఒక అద్భుతమైన గంజాయి దొరుకుతుంది. క్వాలిటీ ఆఫ్ గంజాయి దాని పేరు శీలావతి అంట. అది ఆమ్స్టర్డామ్లో కూడా ఇది ప్రత్యేకంగా అరకులో పండించిన శీలావతి గంజాయి అండి. చాలా క్వాలిటీ ఉంటుంది, తాగితే చాలా మొత్తుగా ఉంటుంది. నోటుకొచ్చింది మాట్లాడచ్చు. మన సంబరాలు రాంబాబులాగా నువ్వు మాట్లాడితే మనం ఏదన్నా మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉంటాం. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాలంటే ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అతని చుట్టుపక్కల తిరిగే స్నేహితులు కూడా నాకు ఒకళ్ళు ఇద్దరు తెలిసిన వాళ్ళు వినేవాడిని మహానుభావుడు వ్యవహారాల గురించి. నేను వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడాలి అంటే అరే బాబు మీ అందరికంటే చాలా గొప్ప మహానుభావుడు, నేను సాక్షాత్ దేవుణ్ణి రా, నేను మీతో కంపేర్ చేస్తే నేను దేవుణ్ణి రా, మీరు నా కాళ్ళకి దండం పెట్టుకొని బ్లెస్ చేస్తాను. సన్నాసులారా యదవల్లారా మీరు కూడా కూర్చోబెట్టానంటే మీరేంట్రా అయ్యా కాదురా, మీరందరూ ఏంటి లాల్ బహదూర్ శాస్త్రీలు నేతాజీలు అనుకున్నారు మీరు. అందుకని నేను మీకు ఈ రోజు నుంచి రణస్థలం నుంచి చెప్తాను, యుద్ధమే మీకు పెట్టుకోండి, నేనే వెనక్కి వెళ్ళనికా ఉంటే ఉంటాం పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే ఇంకోసారి ఓడిపోతాం, నాకేం ఫరక్ పడదు. ఇనప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్న యువత కావాలి. అలాంటి 100 మందిలో నేను ఒకరిని అవ్వాలని చెప్పి చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో మా నాన్న చెప్పిన పాఠం ఇదే, నువ్వు ఏదనుకుంటే అది జరుగుద్ది, నీ సంకల్పం లాంటిది ఉండాలని చెప్పి స్వామి వివేకానంద గారి ఇది చెప్పారు. ఇనప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్న యువత అంటే మనం ఏదనుకుంటే జరిగిపోద్దాం, జరిగిపోదు. నేను కోరుకుంది మల్లయోధుడు కోడిరామూర్తి గారు అంత బలం కావాలని కోరుకున్నాను. నేను అన్నాను మా నాన్నతో అలా జరిగిపోద్దాను, కోడిరామూర్తి అంత బలం కావాలి, నేను ఏనుగులు ఎక్కించుకోవాలంటే నువ్వు అనుకుంటే జరిగిపోద్దురా. అంటే నువ్వు ఒక సంకల్పం పట్టుకుంటే అది జరిగిపోద్ది. ఇక్కడున్న యువతకి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మీరు సంకల్పించట్లా, మీరు బాగుండాలి అని కోరుకోవట్లా. కేవలం నినాదాలు చేస్తే సరిపోదు, నినాదాలు చేస్తే సరిపోదు, నినాదాలు చేస్తే సరిపోదు. ఇలాంటి నినాదాలు చాలా సంవత్సరాలు చేశారు, దశాబ్దం చేశారు, మార్పు రాదు. మీరు ఈ కోపాన్ని దాచుకొని ఎలక్షన్ టైం వరకు దాచుకొని అది జనసేనకి నొక్కే వరకు మీరు పెట్టుకోకపోతే అది మార్పు రాదు. నినాదాలు నినాదాలుగానే ఉండిపోతాయి. ఎందుకంటే నేను స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న తిలక్ గారిది ఆ రోజు ప్రారంభించినప్పుడు చాలామంది ఎక్కడో మహారాష్ట్రలో ఒక మూల ఒక 10 మంది అనుకున్నప్పుడు అది ఎవరికి తెలియదు ఒక రోజున ఆ నినాదమే బ్రిటిష్ వాళ్ళని తరిమేస్తారు. నేను ఎవరిని నమ్ముతానంటే నినాదాలు చేసి అల్లరి చేసే వాళ్ళకంటే కూడా సైలెంట్గా ఒక మూల ఒకడు కూర్చుంటాడు.